గంటల 22 నిమిషాల నిడివితో యుఎస్ సర్టిఫికెట్ వచ్చిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి రివ్యూలో రెండో భాగం. ఇక ఈ సినిమాలో ఎన్ కళ్యాణి అద్భుతమైన నటనతో అలరించింది. ఈ మధ్య రిలీజ్ అయినటువంటి రెండు వారాల క్రింద వచ్చిన కొత్తగా సినిమాలో కూడా తల్లి పాత్రలో అద్భుతంగా రాణించిన ఎన్ కళ్యాణి ఈ సినిమాలో కూడా తల్లి పాత్రలో మంచి హావభావాలు ప్రదర్శించింది. ముఖ్యంగా శ్రీకాంత్ అయ్యంగార్తో పోటీ పడి ఆమె నటించినటువంటి దృశ్యాలు ఆ పాత్రకే కాకుండా సినిమాకి కూడా ఒక మంచి ఫీల్ తీసుకొచ్చింది. ఒక మదర్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, ముఖ్యంగా ప్రీవియస్ షో చూసేటప్పుడు కానీ థియేటర్లో కూర్చున్నప్పుడు, అదే ప్రీవియస్ షో చూసేటప్పుడే ఆ ఎక్స్ప్రెషన్స్, తర్వాత ఇంటికి వచ్చి ఇతను ప్రీవ్యూకి ఇన్వైట్ చేసినప్పుడు నవీన్ అనే డైరెక్టర్ అంటే సుధీర్ బాబు వచ్చి ఇన్వైట్ చేసినప్పుడు ఆమె చూపెట్టినటువంటి ఫీలింగ్స్, తర్వాత కూతురు ఇంటికి వచ్చినప్పుడు చూపించిన ఫీలింగ్స్, ఇవన్నీ కూడా కళ్యాణ్లోని ఒక అద్భుతమైన నటిని మనకు ఆవిష్కరణ చేసింది. ఇక అట్లాగే శ్యామ్ సింగ్ రాయ్ని పోలినటువంటి కథాంశం లైన్ కొంచెం కనిపించింది మనకి. శ్యామ్ సింగ్ రాయ్లోనేమో ఒక అతను అసంపూర్ణమైన కథను మనకి తీసుకొచ్చినట్టే, ఇక్కడ కూడా ఒక అసంపూర్ణమైనటువంటి ఒక నటి యొక్క ఆలోచనని వాళ్ళ వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యురాలతో మళ్ళీ చేయడం సినిమా అనేది ఒక కొత్త కాన్సెప్ట్. ఇది నాకు తెలిసి ఇది కొంత అనుకరణతో కూడుకున్నటువంటి సబ్జెక్ట్ అయినా ఇటువంటి సబ్జెక్టు ఇప్పటిదాకా తెలుగు ఫీల్డ్లో రాలేదనే చెప్పాలి. సో ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఆలోచన చాలా బాగుంది, ఒక గుడ్ థాట్ ఫర్ ఎ గుడ్ ఫిలిం అండ్ గుడ్ కాజ్, బాగా చేశారు. అట్లాగే నటనట్ల విషయానికి వస్తే చాలా పరిణతి చెందినటువంటి నటన సుధీర్ బాబు ప్రదర్శించాడు. అటు దర్శకుడు గట్టివాడు కాబట్టి అద్భుతమైన హావభావాలు, ముఖ్యంగా తన స్టోరీ చెప్తూ తను ఒక హీరోయిన్ని ఇష్టపడ్డానని, ఆ ఇష్టపడ్డ హీరోయిన్ని ఇప్పుడు ఎవరైతే నిర్మాత తన వెంట పడుతూ అడుగుతున్నాడు డేట్లు, అతను తనతో పడుకుంటేనే అవకాశం ఇస్తారంటే ఆ హీరోయిన్కి చెబితే ఆ హీరోయిన్, దీంట్లో ఏముంది, ఇది మామూలే కదా, అది నా ప్రొఫెషనల్ డెసిషన్, నా పర్సనల్ అంటూ చెప్పడము, ఆ యొక్క దానికి తను బాధపడి ఆ తర్వాత ఏమి అతను నిర్ణయం తీసుకున్నాడు అన్నది, అది కూడా చాలా బాగుంది. అది ఆ ఒక్క స్పెషల్ ఆ సీను అద్భుతంగా అతను హావభావాలు చెప్తూ తన బాధను వ్యక్తపరుస్తున్నప్పుడు హీరోయిన్ చేయితో చిన్నగా అలా మూమెంట్ ఇస్తుంది, ముఖ్యంగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దాంట్లో ఈ ఫీల్స్, ఈ యొక్క చిన్న చిన్న డీటెయిల్స్ చాలా బాధిస్తాడు అతను, ఇందులో కూడా అదే ప్రయత్నం చేశాడు. సో ఒక ఆర్ద్రతతో కూడుకున్నటువంటి మంచి కథ, ఒక మంచి ఒక దర్శకుడు, ఒక అంటే కసక్, ఆ తర్వాత రౌడీ బాయ్ రౌడీ గర్ల్ ఇట్లాంటి సినిమాలు, మిస్సైలు ఇలాంటి సినిమాలు చేసి సక్సెస్ అయినటువంటి దర్శకుడిలో కూడా ఒక అద్భుతమైన భావాలు ఉన్నాయని చెప్పి అందులో ఒక డైలాగ్ ఉంటుంది, మా జీవనం నచ్చినట్టు జీవించడం ఎవడైనా చేసే పనే, కానీ ఆ నచ్చినట్టు జీవించడం ఎవరైనా చేసే పనే, కానీ ఆ జీవితం వేరే వాళ్ళకి ఖర్చుపోయిన తర్వాత కూడా బతుకుండాలి మనము అనేటువంటి ఒక డైలాగ్తో స్ఫూర్తి చెంది తన కుమారుడు ఆర్గన్స్ డొనేట్ చేశాడని, కళ్ళు దానం చేశాడని, ఆ యాక్సిడెంట్లో చనిపోయినటువంటి ఆ బాబు 12 ఏళ్ళ బాబు యొక్క తల్లిదండ్రులైనటువంటి డాక్టర్లు ఐ డొనేషన్ క్యాంప్లో ఇతను కలిసినప్పుడు, ఈమె తీరేంతో మాట్లాడుతున్నప్పుడు అతని గురించి గొప్పగా చెప్పినప్పుడు, నా సినిమాలో కూడా ఇంత నీతి ఉందా అంటే తప్పకుండా మీ సినిమాలు బాగుంటాయి అని చెప్పి వాళ్ళు ఎంకరేజ్ చేసిన విధానం బాగుంది. కానీ 2 కోట్ల రూపాయలు ఆయన డొనేషన్ ఇచ్చాడు అన్నది కొంచెం అతిశక్తి కనిపించింది అక్కడ ఆ సీన్లో. సరే ఏమైనా సరే ఇచ్చాడేమో, ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి పెద్ద స్టార్ డైరెక్టర్ కాబట్టి ఇచ్చాడేమో, కానీ అంత బిజీ డైరెక్టర్ ఒక నటి వద్దన్న తర్వాత అన్నిసార్లు వెంట తిరుగుతాడా, నిజంగా అంత కష్టపడతాడా, ఎంత నచ్చినా కూడా ఆమె అంత కష్టపడు, స్ట్రగ్లింగ్ డైరెక్టర్ వేరు, అతను ఆల్రెడీ స్టార్ డైరెక్టర్, 3 సినిమాలు చేతిలో ఉన్న అతను, ఆల్రెడీ ఓపెనింగ్ సీన్లోనే అతను ఒక దర్శకుడు వచ్చి వద్దున్నప్పుడు వద్దంటాడు, మీ సినిమాకి ఇప్పుడు డేట్స్ లేవు అంటాడు, ఆ కిక్కే వేరని చెప్పి కో డైరెక్టర్ అయినటువంటి వినల్ కిషోర్ చెప్తాడు వద్దంటే, తన వెంట పడేటువంటి ప్రొడ్యూసర్ని వద్దంటే, ఒకప్పుడు అతను అవకాశం ఇవ్వలేదని ఆ కసి ఇప్పుడు తీర్చుకుంటున్నానని చెప్పడం అది బాగుంది. కానీ ఎండ్లో ఎందుకు వద్దంటాడు అతను, ఇతను లవర్నే అతను ఒకప్పుడు పడుకోమన్నాడని, ఆ లవర్ కూడా దానికి ఒప్పుకుందని చెప్పి ఆ బాధని చెప్పుకుంటాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా అతని బాధని అర్థం చేసుకొని చిన్న చేయితో అలా స్మూత్ నిమిరి ఆయన దగ్గరికి వస్తుంది. అట్లాగే మీరే హీరోలా ఉన్నారు అంటూ పాత్రికేయులు జనరల్ అనడం కద్దు, ఒక మేటి దర్శకుడు మంచి డిమాండ్లో ఉన్న టైంలో అందరూ ఇట్లా హీరోలాగా ఉన్నావు అంటే 2 సినిమాలు హీరో చేసి తన కెరీర్నే పాడు చేసుకున్నటువంటి ఉదంతా కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఎవరు చేసే పని వాళ్ళు చేసేదే బాగుంటుంది. సో అతను చేయలేకపోయాడు, ఒక అతను మంచి స్టార్ డైరెక్టర్, అతను ఫోటోలు కూడా స్క్రీన్ మీద వేసుకొని ఆ తర్వాత హీరోగా దెబ్బతినిపోయి ఆ తర్వాత
దర్శకత్వానికి కూడా దూరం అయిపోయినటువంటి సంఘటన మనకు జరిగింది. సో అట్లా ఆ పాత్రికేయులు అడిగేదే టైటిల్స్ మీద ఒక పాటగా పెట్టి ప్రయత్నం ఒక చాలా అద్భుతంగా ఉంది. అట్లాగే ఆటోమేటిక్ దర్వాజా అనేటువంటి ఐటమ్ సాంగ్, ఆ ఐటమ్ సాంగ్ ప్లేస్మెంట్ కూడా చాలా చక్కగా తీసుకున్నాడు. మనం కథ ముందు అనుకునే ముందు ఒక ఐటమ్ సాంగ్ తీద్దామని అనుకోవడం, దానికి తగ్గట్టు కొన్ని ఆర్జుక అందాలతో ఒక మంచి ఎక్స్పోజింగ్ సాంగ్తో, మరి ఇంద్రగడ్డి మోహన్ కృష్ణ స్టైల్కి డిఫరెంట్ అయినా కూడా ఒక మంచి ఐటమ్ సాంగ్ని కూడా, అంటే రసిక ప్రియులను కూడా అలరించే విధంగా ఆ పాటని చేయడం బాగుంది. దాంట్లో వాడిన పదాలు కూడా, పద సంపద కూడా చాలా అద్భుతంగా ఉంది. మళ్ళీ ఇందులో కూడా కీర్తిశేషులు సిరివేల సిద్ధరామ శాస్త్రి కూడా ఒక పాట రాయడం బాగా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడో స్టార్ట్ అయిన సినిమాలు బహుశా ఇవి. సో ఏమైనా కూడా కళ్యాణి నటన, శ్రీకాంత్ అయ్యంగారి నటన, అట్లాగే సుధీర్ బాబు డిగ్నిఫైడ్ నటన, ఈ కృతి శెట్టి చెప్పేదేమో ఆమె మంచి సక్సెస్ఫుల్ స్టార్ హీరోయిన్. ఇప్పుడు మరి ఆమె అద్భుతమైన హావభావాలు మొత్తానికి ఈ సినిమాని ఒక స్టార్డమ్ చేకూర్చి ఒక మంచి సినిమాగా తీసుకెళ్ళడానికి ఉపకరించాయి. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలనేది, టైటిల్ క్లారిఫికేషన్ ప్రకారంగా 100% టైటిల్ క్లారిఫై అయినటువంటి సినిమా. అందుకే ఇందాక నేను చెప్పినట్టుగా 3.5/5 అనే రేటింగ్ ఇచ్చిన కారణము ఏంటంటే ఈ సినిమాలో కొన్ని విలువలు ఉన్నాయి. సో మంచి పాటలు ఉన్నాయి. సో వివేక్ సాగర్ పాటలకు తగ్గట్టు మంచి మ్యూజిక్ అందించడంతో పాటు రీరికార్డింగ్ కూడా అద్భుతంగా అందించడం జరిగింది. పీజీ వింద ఫోటోగ్రఫీ కూడా ఈ సినిమాకి ఉపకరించేది. అట్లాగే ఇంటెలిజెంట్ డైరెక్టర్గా పేరు పొందిన ఇంద్రగడ్డి మోహన్ కృష్ణ, మరి మైత్రి మూవీ మేకర్స్ లాంటి ప్రతిష్టాత్మకమైన సినిమాకిను మళ్ళీ ఒక కొత్త సంస్థ కలిపి చేసినటువంటి ఈ సినిమా కొద్దిలో కొద్ది మంచి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఖచ్చితంగా టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ నిర్మాతలకి, ఒక టేస్ట్ఫుల్ సినిమా తీసినందుకు టేస్ట్ ఉన్నటువంటి ఆడియన్స్ మాత్రం అలరించే సినిమానే అవుతుంది ఇది. సో మరీ టైం వేస్ట్ మూవీ అయితే కాదు, ఒక చక్కటి టైం పాస్ మూవీతో పాటు ఒక మంచి ఫీల్ గుడ్ గుండె తడి అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు కలుచమర్చేలా చేస్తాయి. సమ్మోహనం కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయినా సమ్మోహనం అంత మ్యాజిక్ ఈ సినిమా చేయకపోవచ్చు. కాకపోతే మరీ తీసి పడేసే సినిమా కూడా కాదు. శ్యామ్ సింగ్ రాయ్ లాగా కృతి శెట్టి, ఇందాక కథలో పోలికతో పాటు హీరోయిన్ కృతి శెట్టి కూడా అందులో చేసిన క్యారెక్టర్ గ్లామర్గా ఉంటుంది. ఇందులో కూడా కృతి శెట్టి అనేది మెయిన్ సినిమాకి అడ్వాంటేజ్. ఈ సినిమాకి ఆమె లేకపోతే ఈ సినిమాకి ఇంత స్టార్డమ్ వచ్చేది కాదు. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనేటువంటి టైటిల్తో పాటు ఆ తీసుకున్న కథాంశం కూడా వెరైటీగా ఉంది. ఆ సినిమా ఆకట్టుకునే స్టైల్లో సాగడం, మంచి సన్నివేశాల బీగి, ముఖ్యంగా దర్శకుడు ఇంద్రగడ్డి మోహన్ కృష్ణ యొక్క రచన పరిపక్వతతో కొన్ని డైలాగుల్లో చక్కగా ఉన్నాయి. కొన్ని పంచెస్ కూడా పెన్నెల కిషోర్ మీద రాసిన పంచులు కానీ, సుధీర్ బాబు మీద చేసినటువంటి పంచులు కానీ, ఒక వెరైటీ పద సంపదలు కూడా డైలాగ్ల మధ్య వాడటం జరిగింది. ముఖ్యంగా ద సీన్స్ బిట్వీన్ ఇంద్రగడ్డి మోహన్ కృష్ణ, ఏదైతే ఇప్పుడు ఈ డైరెక్టర్ వెన్నెల కిషోరును సుధీర్ బాబు మధ్య రాసిన సీన్లలో సంభాషణలు మీరు గమనిస్తే, మా రెగ్యులర్గా వచ్చే సినిమా ఫార్మేట్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాడు. ఆ డిఫరెన్సే ప్రేక్షకులకు నచ్చే అవకాశం ఉంది. సో ఒక యావరేజ్ సినిమాగా మాత్రం ఖచ్చితంగా నిలబడుతుంది. మరీ తీసుకు